మాట్లాడుకుందాం రండి అని పిలిచింది అమెరికా వెళ్ళిన తర్వాత రష్యాకి దూరంగా ఉండండి అంది కుదరదని చెప్పాం ప్రధానమంత్రితో మాట్లాడతానన్నాడు బైడెన్ మాట్లాడాడు రష్యా అనేటువంటిది మానవ హక్కులు ఉల్లంఘిస్తోంది అన్నారు అవునవును ఉల్లంఘిస్తోంది భుజాలో జరిగిన మానవ హక్కుల ఉల్లంఘన మీద ఖచ్చితంగా విచారించాలి అన్నారు మోడీ అదే సందర్భంలో రష్యాతో మనం జట్టు కట్టకూడదు అన్నారు అవునవును జట్టు కట్టకూడదు అనేటువంటిది మీ ఫార్ములా మేమైతే తటస్థంగా ఉండామనుకున్నటువంటి ఫార్ములానే కంటిన్యూ చేస్తున్నాం అట్లా కుదరదు రష్యా అనేటువంటి చాలా అన్నారు మేము అంతర్జాతీయ పరిణామాల్లో అన్ని వైపులా చూసుకుంటాం తటస్థంగా ఉండటం అన్నటువంటి మా విధానం అని చెప్పారు మోడీ ఓవరాల్గా అయితే ఆ విధమైన ప్రెషర్ ఫెయిల్ అయింది తర్వాత జైశంకర్ని రాజ్నాథ్ సింగ్ని కన్విన్స్ చేయడానికి చూశారు వాళ్ళు మోడీ ఏం చెప్తే అదేనని చెప్పారు ది ప్లస్ వాళ్ళు చాలా నిర్మోహమాటంగా రష్యాతో మన అవసరాలు ఏంటో లెక్కలు చెప్పుకొచ్చారు మొదట్ నుండి రష్యా దగ్గర ఆయుధాలు కొన్న మేము ఇవాళ్ళకి వాళ్ళన్నీ వదిలేసుకుని మిమ్మల్ని నమ్మి కుక్క తోకబట్టుకుని గోదావరి ఎట్ట ఇస్తాం రైనా పరోక్షంగా చెప్పుకొచ్చారు ఆ తర్వాత పరిణామాలు ఏమైనా ఆంక్షలు వస్తాయి మానవ హక్కుల ఉల్లంఘనలు ఇవి అంటే మా దానికి సమాధానం పరోక్షంగా చెప్పాల్సిన యాంగిలోని చెప్తాం చివరికి జర్నలిస్టులను అడ్డం పెట్టి ఆయిల్ మీరు కొనడం ప్రజాస్వామ్యానికి మంచిదేనా అంటే అవునవును కరెక్ట్గా ముందోసారి యూరోపి కనుక్కోండి ఒక దేశం మధ్యాహ్నం వాడే పెట్రోల్ అంతా మేము కొంటున్నాం దాన్ని బుచ్చుకుని ముందు మమ్మల్ని అనే ముందు మీరు ఒకసారి వాళ్ళని అడుగుంటే బాగుంటుందేమో అని చెప్పాం దీంతో అన్ని కోణాలు అయిపోయినాయి ఇక ఇప్పుడు వాళ్ళు వేయాల్సిన అస్త్రాలన్నీ వేసేసారు కాబట్టి భారత్తో మా రక్షణ భాగస్వామ్యం చాలా పెద్దది అది కొనసాగుతుంది భారత్తో రక్షణ భాగస్వామ్యానికి సిద్ధమే ఇది అమెరికా తాజాగా చెప్పినటువంటి స్టేట్మెంట్ మనం అదే చెప్తున్నాం నువ్వు ఉండు వాడు ఉండు వాడిని వదిలి నీతో రావడానికి నిన్ను వదిలి వాడితో పోవడానికి మేమేమీ ఆ తరహా పనులు చేయట్లేదని తేల్చి చెప్తే ఇప్పుడు అందుకు అంగీకరించక తప్పలేదు అమెరికా